రాయలసీమలో రాజకీయం రసవత్రంగా మారింది. ఒకవైపు పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరుగుతూ ఉంటే, మరోవైపు ఆ పార్టీ నేత పేరం హరిబాబు ఇంటిపై ఐటీ దాడులు జరగడం టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో తమ పార్టీని టార్గెట్ చేశారంటూ ఆరోపిస్తున్నారు నేతలు. మరింత సమాచారం మా తిరుపతి ప్రతినిధి గిరి అందిస్తారు. రాయలసీమలోనే అత్యంత కీలకమైనటువంటి ప్రాంతం చిత్తూరు జిల్లా. ప్రస్తుతం చిత్తూరు జిల్లాకు సంబంధించి రసవత్తరమైనటువంటి ఒక రాజకీయ రంగు పులుముకుందని చెప్పాలి. ఈరోజు ఉదయం చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి కోఆర్డినేషన్ మీటింగ్ ఒకవైపు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సరిగ్గా అదే సమయంలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు పేరం హరిబాబు ఇంటిపై ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దాడి చేయడం, దాదాపు 8 మంది సిబ్బంది ఇక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి, ఈయన పేరం హరిబాబుకు సంబంధించి పేరం గ్రూప్స్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టట్లేదని చెప్పి దానిపైన సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే సరిగ్గా 8 ఏళ్ల క్రితం 2010లో కూడా ఇదే విధంగానే ఈయనపై అప్పుడున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ సోదాలు నిర్వహించినటువంటి పరిస్థితి. ఈయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గురుజాల ఎమ్మెల్యే, ఎవరైతే ఇక్కడ మనం చూస్తున్నాం ఎర్రప్రతినిధి శ్రీనివాస్ రావు ఉన్నాడో ఆయనకి సమీప బంధువు అయినటువంటి పేరం హరిబాబు ఇంటిపైన సోదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ దాడికి సంబంధించి ఐటీ శాఖకు సంబంధించి పూర్తిగా వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రతి ఒక్క సానుభూతి పరుల పైన టార్గెట్ చేసినటువంటి పరిస్థితి అని చెప్పి సాక్షాత్తు చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్ అయినటువంటి పరిస్థితి, తెలుగుదేశం పార్టీ పైన ఐటీ సోదాలు జరుగుతున్నాయని చెప్పి అవినీతికి పాల్పడుతున్నారని చెప్పి గతంలో కూడా స్థానిక శాసనసభ్యులు సుగనమ్మ కూడా ఖండించినటువంటి పరిస్థితి, ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారని ఆవిడ చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈరోజు ఉదయం చిత్తూరు జిల్లాకు సంబంధించి నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తిరుమలకు వచ్చి దర్శనం చేసుకుని తిరిగి వెళ్తున్నటువంటి క్రమంలో ఆవిడ చెప్పడం కూడా రాజకీయ సంబంధించి కీలకమైన అంశాలన్నీ కూడా తిరుమలలో చర్చించినటువంటి పరిస్థితి. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి యొక్క కొలువుకు వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైనా కూడా స్వామి దర్శించుకొని తిరిగి వెళ్ళేటటువంటి ప్రయత్నంలో అక్కడ మాట్లాడేటువంటి అంశాలు నిమిషాల్లో మొత్తం వ్యాపించేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ వేదికని అవకాశంగా తీసుకున్నటువంటి రోజా ఉదయం మాట్లాడినటువంటి అంశాలు మనం చూసినట్లయితే వైఎస్ జగన్ పై జరిగినటువంటి ఏదైతే దాడి ఉందో అది ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ చేయించిందని చెప్పి అక్కడ నిమిషాల్లోనే దాడి జరిగినటువంటి కొద్దిసేపట్లోనే దాడికి పాల్పడేటువంటి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలే దగ్గరుండి ఆయనని వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తిగా చిత్రీకరించారని చెప్పి ఈరోజు పొలిటికల్లీ విపరీతమైనటువంటి రేపు సంబంధించి మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఇది ఒక హాట్ టాపిక్గా మారేటటువంటి అవకాశం ఉంది. రేపు ఎన్నికల సమయానికి కూడా ఇలాంటి అంశాలన్నీ కూడా కలిపి రేపు జనం ముందుకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కెమెరామెన్ గిరినాథ్, గిరి భారత్ టుడే.